సఖ్యత భావంతో ఇక్కడ అందరం ఒక ఫ్రెటర్నిటీ అంటే ఒక కుటుంబ సభ్యుల్లాగా. ఆయన కూడా మొదటించే ఆయన మదిలో ఎలాగైతే ఆనాడు అమ్మగారి కోరిక ఈ యొక్క క్యాన్సర్ మహమ్మారిని ఎలా పడి ఆవిడ శివైక్యమయ్యారో లింగైక్యమయ్యారో, మరి ఆవిడ కోరిక ఈ యొక్క క్యాన్సర్ వైద్యం ఏదైతే ఎక్కువ ఖర్చుతో కూడుకుందో దాన్ని పేదవాళ్ళందరూ కూడా తక్కువ ధరలకి అందించాలని, అలాగే అంతర్జాతీయ ప్రమాణాలు అప్పుడు వెళ్ళినప్పుడు నూరి దత్తాత్రేయుడు గారు ఉన్నారు అక్కడ అమెరికాలో, ఆవిడ అమెరికా వెళ్ళినప్పుడు నాన్నగారు ఆవిడ వెళ్ళినప్పుడు ఆవిడ కోరిక అందరూ కూడా ఈ యొక్క అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఈ యొక్క వైద్యాన్ని అందరికీ అందించాలన్నది దాని యొక్క. ఆ తర్వాత నాన్నగారు ఒక ఈ యొక్క ఆసుపత్రి నిర్మాణానికి పూనుకొనడం, మరి ఆసుపత్రి నిర్మాణం విషయానికి వస్తే 1989లో చెప్పినట్టు ఆనాడు భూమి పూజ చేయడం జరిగింది. నూరి దత్తాత్రేయుడు గారు అప్పుడు కొడాలి శివప్రసాద్ గారు వారందరూ కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆసుపత్రి ఆర్థిక ఇబ్బందుల వల్ల అంటే ట్రస్ట్ ఇది, దాని తర్వాత ఈ యొక్క ల్యాండ్ కొన్ని డిస్ప్యూట్స్ ఇవన్నీ మొత్తం అంతా మళ్ళీ ఎంతోమంది అటు ముఖ్యంగా తులసి పోలవరపు గారు అలాగే మన కాకతీయ సిమెంట్స్ వెంకటేశ్వర్లు గారిని వాళ్ళందరినీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కొడాలి శివప్రసాద్ గారిని వాళ్ళంతా కూడా కొడాలి శివప్రసాద్ గారు ఇప్పుడు ప్రపంచమంతా తిరిగి అక్కడ అందరినీ కూడా కలిసి మరి అక్కడ అయాకో ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజేషన్ అని స్థాపించి అప్పుడు నిధుల్ని సేకరించడం, ఇక్కడ వెంకటేశ్వరరావు గారు ఆయన సొంత నిధులు ఇక్కడ ఇవ్వడం, అలా అలా 2000కి ఆసుపత్రి పూర్తయ్యి 2000లో అటల్ బిహారీ వాజ్పేయి గారు మామూలుగా ఎటువంటి ప్రోగ్రామ్స్కి రారు, అంటే జనరల్గా ఒక గవర్నమెంట్ ఆసుపత్రి అయితే కానీ పెద్ద ఎయిమ్స్ నిమ్స్ అలాంటి ఆసుపత్రి అయితే తప్ప, కానీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని అలాగే ఐసిఐసిఐ బ్యాంకు అప్పుడు ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏదో మీటింగ్కి వచ్చారు ఆయన చైర్మన్ ఫస్ట్. అప్పుడు జయశ్వర ప్రసాద్ గారు అనుకుంట ఏమండి వెంకటేశ్వర్లు గారు ఒకసారి అడగండి చూడండి అంటే అప్పుడు మనం ఎక్విప్మెంట్ కూడా ఆర్డర్ ఇచ్చాం, వాళ్ళేమో డబ్బులు ఉంటే ఎక్విప్మెంట్ అన్నారు. సరే అప్పుడు వాళ్ళని అడగడం ఇమీడియట్గా 6 కోట్లు మంజు వాళ్ళు లోన్ ఇవ్వడం ఎక్విప్మెంట్ దాంతో మొదలైంది ఆసుపత్రి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకుని ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు చొరవ తీసుకుని సారాజీ టాటా ట్రస్ట్ అక్కడి నుంచి 7.5 కోట్ల రూపాయలు వాళ్ళు ఇవ్వడం, దాని తర్వాత ఎంపీ ల్యాండ్స్ వీటిలో ఇవన్నీ సమకూర్చి ఈ యొక్క ఆసుపత్రిని అభివృద్ధి చేయడం జరిగింది. ఎంతోమంది నా ముందు చైర్మన్లు అందరూ కూడా అలాగే ఎంతోమంది బోర్డు మెంబర్స్ అందరూ వారి ఇప్పుడు ఎంబీబీఎస్ స్ఫూర్తి గారు ఉన్నారు, శ్రీభరత్ గారు ఒక తండ్రి గారు, అలాగే ఎంతోమంది అందరూ కూడా వారి యొక్క సహాయ సహకారాల వల్ల ఈ ఆసుపత్రి ఈ స్థాయికి వచ్చిందని దానికి నేను తర్వాత చైర్మన్ కావడం నా పూర్వజం సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఒక నటనలో కానివ్వండి అటు ప్రజాసేవలో కానీ, అంటే మొన్నే ఆయన ఇది కూడా జరిగింది 100 సంవత్సరాలు కూడా మన శతదినోత్సవం చేసుకోవడం జరిగింది. సో ఆయన ప్రతిరూపంగా నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంభూతుడు నా విశ్వానికే నట విశ్వరూపం అంటే ఏంటో చూపించిన మహానుభావుడు, అలాగే మొత్తం ఈ యొక్క నాకు ఆ తర్వాత ఈ ఆసుపత్రికి చైర్మన్ అయ్యే అవకాశం కలగడం అన్నది ఈ రకంగా ఒక హిందూపూర్వం ఎమ్మెల్యేగానే కాకుండా నా హిందూపూర్ ఎమ్మె ప్రజలందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అక్కడ కూడా ఆసుపత్రిని ఎంతో అభివృద్ధి చేశాము, కార్పొరేట్ స్థాయికి తీసుకెళ్ళాం అక్కడ ఆసుపత్రిని కూడా, మామూలు గవర్నమెంట్ ఆసుపత్రిని కూడా. అలాగే ఈనాడు ఇలా ప్రజా సేవ చేసే ఈ రకంగా అటు శాసనసభ్యుడిగా ఈ అవకాశం ఇచ్చినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సమాజ దేవాలయం ప్రజల దేవుళ్ళు అందులో నేను ఒక అర్చకుణ్ణి అన్న ఎవరైతే దేవుళ్ళ కొలవబడ్డాడో ఆయనే ప్రజల దేవుళ్ళని ఆయనకి మరి సేవ చేసే ఒక అర్చకుండని ఒక కొత్త నిర్వచనం రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఒక పరిపక్వత ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఇవాళ ఎంతోమంది ఇవాళ డాక్టర్లు ఉన్నారు, అలాగే ఇక్కడంతా మెడికల్ నాన్ మెడికల్ అలాగే నర్సింగ్ స్టాఫ్
అలాగే దాతలు అందరి సహాయ సహకారాల వల్ల ఇవాళ ఈనాడు ఈ ఆసుపత్రి ఈ స్థాయికి చేరుకుంది. ఎంతోమంది ముఖ్యంగా బ్యాంకర్స్కి అయితేనేమి, లేకపోతే మన ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టర్ ఇండస్ట్రియస్టులకి ఏమి అయితేనేమి, మిగతా దాతలు అందరికీ, ప్రభుత్వ వారికి, వాళ్ళందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఎక్కడికక్కడ మనం బేరు చూపేసుకుంటూ, అంటే నిమ్స్ ఉంది, లేకపోతే వేరే గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి, వాటిలన్నిటితో కూడా మన ఎప్పటికప్పుడు రేట్లన్నీ కూడా కంపేర్ చేసుకుంటూ వాటికంటే తక్కువ ఉండేలా, అలాగే ఇక్కడ వైట్ కాల్డ్ హోటల్స్ వచ్చే వాళ్ళందరూ కూడా కన్సెషన్స్ ఇవ్వడం, లేని వాళ్ళకు కూడా కన్సెషన్స్ ఇవ్వడం, ఉచితంగా దారిద్ర్య రేఖ దిగువ ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా వైద్య సేవ చేయడం జరుగుతుంది ఇక్కడ. అలాగే ఇక ఇంక ముందు ఆసుపత్రి ఇంకా ముందు ముందు అంటే చూస్తున్నాం మనం ఇవాళ ఈ క్యాన్సర్ అన్న మహమ్మారి ఎలా దేశంలో. ఒకప్పుడు కార్డియాలజీ, దాని తర్వాత క్యాన్సర్ అనే వాళ్ళు ఇవాళ దాన్ని ఈ రెండు సమతుల్యంగా వెళ్తున్నాయి సమాజంలో ఇవాళ ఈ యొక్క రెండు రోగాలు. అటువంటిది ఇన్సిడెన్స్ పెరుగుతుంది, దాని తగ్గట్టుగా ఆసుపత్రిని కూడా విస్తరణ చేయవలసిన అవసరం ఉంది. అలాగే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారిని వెళ్ళి మేము కలిశాము, అడగగానే వెంటనే మాకు ఈ యొక్క విస్తరణ సహాయ సహకారాలు పూర్తిగా ఆయన అందిస్తాము అని అప్పుడే ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. సో ఆయనకి అందరి మా బౌడు తరఫున, మన ఆసుపత్రి తరఫున ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఈ ఆసుపత్రి ఇంకా ఎంతెంతో సేవలు అందిస్తాం, తప్పకుండా మాటిస్తున్నాం, కోరుకుంటున్నాం కాదు. ఇవాళ చూస్తున్నాం మన ఆసుపత్రి ఎంతెంత ఇవాళ ఆ నమ్మకంతోనే మనం చేస్తున్న సేవలను గుర్తించే ఇవాళ ప్రభుత్వాలు కానీ అందరూ కూడా మనకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి తమ అమూల్యమైన ఈరోజు మరి 24 అంటే వచ్చే సంవత్సరం 25వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం, దానికి కూడా మీరు తప్పకుండా రావాలి ముఖ్య అతిథి. ఎందుకంటే ఇది ముఖ్యంగా అనుకోకుండా కాకతాళమే యాదృచ్ఛికము, మిమ్మల్ని మేము కలవడం, నేను ఎమ్మెల్యే అవ్వడం, మా శ్రీభరత్ గారు మళ్ళీ ఎంపీ అవ్వడం, మా స్టేట్లోనే హయ్యెస్ట్ మెజారిటీతో ఆయన గెలవడం, ఇదంతా కాకతీయలేము. అంటే మంచి ఆలోచన ఉన్నప్పుడు వైబ్రేషన్స్ అంటాం, నేను ఎక్కువ నమ్ముతాను అంటే. సో దాని అదే అనుకుంటా మనందరం మన ఇవాళ మనం కలపడానికి, కలపడం అంటే ఈ ఆసుపత్రి అభివృద్ధి, అభివృద్ధి అంటే సేవలు అందించే అవకాశం ఇంకా విస్తరించాలి, విస్తరిస్తుంది తప్పకుండా మా తరఫున అందరికీ. అన్ని ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్న అన్నాడు అన్నాడు ఇంటివాడు ఇంటివాడు అంతే. అలాగే ఆంధ్రలో కూడా మన ఆసుపత్రిని అక్కడ మనం ప్రారంభించబోతున్నాం. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు స్థలం ఇవ్వడం జరిగింది. సో అలా మన సేవలన్నీ విస్తరించుకుంటూ అంటే అన్ని దూరం దూరం ప్రాంతాలు ఉన్నారు. ఇప్పుడు మా ఆసుపత్రిని మన బెంగళూరు కూడా ఎంపైర్మెంట్ చేయడానికి ఇవన్నీ కూడా మేము రకరకాలుగా, ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడ చూసినా మన వాళ్ళు ఉన్నారు ఇవాళ, కేవలం మన రాష్ట్రం కాదు, ఈ రెండు రాష్ట్రాల్లోనే కాదు, ఇవాళ పక్క రాష్ట్రాల్లోనే కాదు, ఇవాళ తెలుగు మాట్లాడేవాళ్ళు మన దేశంలోనే ఏ భాష మాట్లాడేవాళ్ళైనా తెలుగు భాష మాట్లాడేవాళ్ళు రెండు స్థానంలో ఉన్నాం మనం హిందీ తర్వాత దేశంలో, చెప్తే ఆశ్చర్యపోతారు. సార్ అట్లా విదేశాల్లో చూసుకుంటే, విదేశాల్లో కూడా నేను ఎప్పుడైతే ఇప్పుడిప్పుడు ఈ ఫండ్ రేజర్స్కి వెళ్ళినా కూడా వాళ్ళు మనం అందిస్తున్న సేవలను గుర్తించి వాళ్ళు అందిస్తున్న సేవలు మనది వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఒకేషన్ని ఆశీర్వదించినందుకు ఆయనకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నో ఇండివిజువల్ ఆర్ ఆర్గనైజేషన్ క్యాన్ కంటిన్యూస్లీ సపోర్ట్ ఏ చారిటబుల్ యాక్టివిటీ ఆర్ సొసైటీ. ఇట్ ఈస్ the generosity of our donors who have been helping us to commit ourselves to this institute and for the affordable cancer care. And on this day we were really grateful to your magnanimity and we would like to felicitate these donors. mana 24va varshikosham sandarbhanga vichesina maa mukhyamantri ముఖ్యమైన దాతలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యు శ్రీ రేవంత్ రెడ్డి గారిని మరియు మన చైర్మన్ అయిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారిని సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాము. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్
శ్రీ జితేంద్ర కుమార్ శర్మ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, డిప్యూటీ జనరల్ మేనేజర్. సార్, యువర్ జనరస్ డొనేషన్స్ ఫ్రమ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ మేడ్ ఏ మీనింగ్ఫుల్ డిఫరెన్స్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్. శ్రీ జితేంద్ర కుమార్ శర్మ గారు, డిప్యూటీ జనరల్ మేనేజర్ అండ్ సర్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఆఫ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ ద డయాస్. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ ద డయాస్ జనచైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ మాదల శ్రీరామ్ గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, టు కమ్ ఆన్ టు ద స్టేజ్. థ్యాంక్ యూ ఫర్ అసోసియేటింగ్ విత్ బసవ తారకం అండ్ హెల్పింగ్ అస్ క్రియేట్ పాజిటివ్ చేంజ్. శ్రీ మాదల శ్రీరామ్ గారు, జనచైతన్య హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ ద స్టేజ్ శ్రీ పి విష్ణుమూర్తి గారు, టొయోత్సు రేర్ ఎర్త్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, టు కమ్ ఆన్ టు ద స్టేజ్. వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ కమిట్మెంట్ టు అవర్ కాజ్. విష్ణుమూర్తి గారు, టొయోత్సు రేర్ ఎర్త్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ ద స్టేజ్ క్రిటికల్ రివర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, చంద్రగిరిరావు గారు. చంద్రగిరిరావు గారు, యువర్ సపోర్ట్ మీన్స్ వరల్డ్ టు అస్. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు కాల్ అపాన్ ద స్టేజ్ మేకా సత్యప్రసాద్ గారు అండ్ నరేందర్ గారు, లైపోఫిలేషన్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. వీ కుడిన్ డూ ఇట్ వితౌట్ డోనర్స్ లైక్ యూ. థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ అవర్ మిషన్. మేకా సత్యప్రసాద్ గారు, ఐ వుడ్ లైక్ టు కాల్ అప్ ఆన్ ద స్టేజ్ శ్రీ రాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు నేను మన గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అత్యంత ప్రీతిపాత్రమైన ప్రజానాయకులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారిని సభను సంబోధించవలసిందిగా కోరుచున్నాను. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ 24వ మార్చి కోసం మా అన్న నందమూరి బాలకృష్ణ చైర్మన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నన్ను వారు ఆహ్వానించడం జరిగింది. మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. ఇది ఒక మంచి అవకాశం నాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా. నందమూరి తారక రామారావు గారి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు సహకారంతో 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని లక్షలాది మందికి, కోట్లాది మందికి సేవలు అందించి
దేశంలోనే ఆదర్శంగా నిలబడే విధంగా తీర్చిదిద్దిన ఈ సంస్థ, మీరు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నాతో పాటు ఈ కార్యక్రమంలో నామ నాగేశ్వరరావు గారు, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు యువమిత్రుడు భరత్ గారు, నూరి దత్తాత్రేయుల గారు, ప్రసాద్ గారు, ఇతర మిత్రులు, బసవతారకం సిబ్బంది, నందమూరి తారక రామారావు గారి అభిమానులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. నందమూరి తారక రామారావు గారు తన కుటుంబంలో జరిగిన ఒక విషాదకరమైన సంఘటన, బసవతారకమ్మకు క్యాన్సర్ రావడం ద్వారా వారిని కోల్పోవడం, కుటుంబంలో మనకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యక్తులను కోల్పోతే ఆ బాధ దుఃఖం తెలిసిన వ్యక్తిగా ఇంకెవరికి ఇట్లాంటి బాధ ఉండకూడదు, వీలైనంత మేరకు పేదలకు సేవలు అందిస్తూ వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలన్న ఆలోచనతోటి 1988-89లో ఈ ఆలోచనకు పునాది పడ్డది. ఆ ఆలోచన ముందుకు సాగకపోయినా 2000 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆనాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారిని పిలిపించి ఈ సంస్థను ముందుకు తీసుకెళ్ళాలి, నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచన సంక్షేమము అభివృద్ధి విధానాలను కొనసాగించాలని వారు పట్టుదలతో ఆనాటి దేశ ప్రధానమంత్రిని ఇక్కడికి రప్పించి ఈ యొక్క గొప్ప అద్భుతానికి పునాది రాయడం జరిగింది. ఆనాటి ఆలోచనను నందమూరి తారక రామారావు గారు నిస్వార్థంగా ఎలాంటి లాభం కానీ ఎలాంటి స్వార్థం కానీ లేకుండా తెలుగు ప్రజలకే కాదు ఈ దేశంలో ఉండే ఎవరికైనా క్యాన్సర్ అంటే ఒక మహమ్మారి, అది ఒక మందు లేని జబ్బు, క్యాన్సర్ అంటే ఒక భయం ఉన్న సందర్భంలో లేదో దీన్ని నివారించవచ్చు, నిలువరించవచ్చు, నయం చేయొచ్చు అనే నమ్మకాన్ని కల్పించడానికి వారు ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్తూ ఇవాళ క్యాన్సర్ వచ్చిందంటే కూడా భయపడకుండా హాస్పిటల్స్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకొని పూర్తిగా బాగు చేయించుకొని నవ్వుతూ బయటకు వెళ్ళే పరిస్థితుల్లో ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో దేశంలో ఉండే వాళ్ళకి ఎంతోమందికి మేలు జరుగుతుంది అని అంటే ఆ రోజు వారు ఏ కళ అయితే కన్నడో, ఏ విధంగా అయితే పేదలకు సహాయాన్ని అందించాలని వారు ఆలోచన చేసిండ్రో ఈరోజు అది అమలు జరుగుతుంది. తప్పకుండా స్వర్గంలో నందమూరి తారక రామారావు గారు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తాడు. ఇక్కడ ఇందులో ప్రధానంగా ఇందులో భాగస్వామ్యం పంచుకొని ఈ నిర్వహణలో ఈ నిర్మాణంలో ఆర్థిక సహాయాన్ని అందించడమే కాదు ఇక్కడ సేవలు అందిస్తున్న సిబ్బందికి కూడా ఎప్పుడూ వారి ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి నేను బలంగా విశ్వసిస్తున్నాను, నమ్ముతున్నాను. అదేవిధంగా ఈ సంస్థకు సంబంధించిన లీజ్ విషయంలో కానీ ఇతర అనుమతుల విషయంలో కానీ వారు నా దృష్టికి తీసుకొచ్చినంబడే క్యాబినెట్లో పెట్టి తక్షణమే క్లియర్ చేసిన. ఎందుకు అంటే ఈనాడు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మేము ఉన్నా ఈ హోదా, ఈ గౌరవం వారు ఏ స్వార్థం లేకుండా ఏర్పాటు చేసిన ఒక రాజకీయ పార్టీ మాకందరికీ అవకాశం కల్పించింది. ఆ ఆలోచనను, ఆ విధానాన్ని ఆ సంస్థలో